హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరివెన్నెల ఛానల్. ఇలా చేయబోతున్న రెసిపీ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇరానీ చాయ్ చేయబోతున్నాను. మన ఇరానీ చాయ్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు మంచినీళ్ళు, మన 3 చెంచాలు చాక్పత్త, 2 చెంచాలు చక్కెర. ఎప్పుడే కానీ ఇరానీ టీకి ఏంటంటే చాక్పత్త ఎక్కువగా తీసుకోవాలి. మన 2 చెంచాలు చక్కెర ఉందనుకోండి, 3 చెంచాలు చాక్పత్త తీసుకున్నామండి, మనకి ఇరానీ టీ అనేది రెడీ అయిపోతుంది. మన వాటర్ కూడా ఏంటంటే డికాషన్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాం కదా, మనకి ఇంతవరకు ఉడకాలి డికాషన్. వాటర్ అనేది ఇక్కడ దాకా వచ్చే వరకు మన డికాషన్ ఉడకబెట్టుకోవాలి. పాలు కూడా సేమ్, ఇప్పుడు గ్లాస్ పాలు ఉన్నాయి కదా ఫ్రెండ్, మనకి ఇక్కడ దాకా వచ్చేదాకా ఉడకబెట్టేసుకోవాలి. అప్పుడు మనకు 2 గ్లాసులు టీ అనేది రెడీ అయిపోతుంది. అందుకే మన ఇరానీ చాయ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాక్పత్త ఎక్కువగా వేస్తారు వాళ్ళు, ఏంటంటే కొంచెం హోటల్స్ వాళ్ళు బయట దొరికే రెడీమేడ్ కూడా వేస్తారు, కానీ మన ఇంట్లోనే ఈజీగా ఇరానీ చాయ్ అనేది ఈ విధంగా చేసుకొని చూడండి తప్పకుండా. పెద్దలు చిన్నలు చాలా ఇష్టపడతారు. మనం బయటికి వెళ్ళి ఎలాగో తాగలేము, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి. నేను నిన్న కూడా డాల్గొనా కాఫీ చేశాను, ఇవాళ కూడా ఇరానీ చాయ్ చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు కూడా తాగాలనిపిస్తుంది. అందుకోసం ఎలాగో మన యూట్యూబ్లో పెడితే మీరు కూడా తాగుతారని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో. చూడండి ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను. చూడండి, నేను పాలు కాసుకోవడానికి గిన్నె తీసుకున్నాను. మనము పాలు డికాషన్ 2 ఒకటేసారి పెట్టేసుకోవాలి, సేమ్ వేడిగా ఉండాలి మనకు. చూడండి పాలింద్ర వేడి పెట్టేసుకుంటున్నాను. మన డికాషన్కి వచ్చేసి ఇలాంటి మగ్గు ఉంది అనుకోండి, చూడండి ఇలాంటి మగ్గు, ఇలాంటి మగ్గులో పెట్టుకుంటే టీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇది చాలా పొడుగ్గా ఉంటుంది, దీని మీద మూత పెడతాం కాబట్టి ఆవిరి అన్నది మళ్ళీ రిటర్న్ అయిపోయి మన డికాషన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మన బొగన అయినా పర్వాలేదు, మనకు ఒకవేళ చిన్న బొగనలో పెట్టామనుకోండి ఇట్లా హైట్గా ఉన్న మూత పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఒకవేళ ఇంట్లో మగ్గు ఉందనుకోండి ఇలాంటి మగ్గులో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను 1 గ్లాస్ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇందులో చాక్పత్త కూడా వేసేసుకోవాలి. మనం ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడకబెట్టాలి డికాషన్ అనేది. పాలు కూడా 5 మినిట్స్ ఉడకబెట్టాలి, డికాషన్ కూడా 5 మినిట్స్ ఉడకబెట్టాలి. ఇలా సన్న మంట మీద ఉడకబెట్టేసుకోవాలి. ఇది మగ్గు కాబట్టి సన్న మంట పెట్టుకుంటే కరెక్ట్గా మగ్గుకు అనేది మంట తగిలి మంచిగా డికాషన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. అసలు మూత తీయకూడదు 5 మినిట్స్ దాకా. చూడండి నేను పాలు అనేది పెట్టేసుకున్నాను. ఇదిగోండి సన్న మంట మీద, మనకు బొగనకు బయటకు కొట్టొద్దు, అసలు మనకు వంట అనేది తొందరగా అవ్వదు. ఎప్పుడే కానీ మనకు మంట ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, బయటకు వచ్చింది అనుకోండి వంట అనేది తొందరగా అవ్వదు. ఆ వచ్చే బయటకు వచ్చే మంట దాని ఆవిరి కాస్త మంట బయటికి రావడం వల్ల పైకి వెళ్ళిపోతుంది. అదే మన గిన్నెకి సరిపడా మనం స్టవ్ పెట్టుకున్నాం అనుకోండి, గిన్నె కన్నా కొట్టడం వల్ల మన గిన్నెకి వేడి తొందరగా అవుతుంది, వంట కూడా తొందరగా అవుతుంది. గ్యాస్ అనేది మన గిన్నెను బట్టి చిన్నగా పెట్టుకోండి, గిన్నె బయటికి మట్టుకు అసలు పెట్టుకోకూడదు. చూడండి నేను ఇప్పుడు పాలు పెట్టేసుకున్నాను, అదేవిధంగా మన డికాషన్ కూడా పెట్టేసుకున్నాను. చూడండి సన్నగా పెట్టుకున్నాను. చూడండి ఇదిగోండి మన గిన్నెకి సమానంగా పెట్టాను. ఇదిగోండి మూత కూడా పెట్టేశాను. 5 మినిట్స్ తర్వాత చూద్దాము. మనం 5 మినిట్స్ దాకా మూత మట్టుకు తీయకూడదు. మన డికాషన్ అనేది మంచిగా ఏమంటారు పైకి పొగలు వచ్చి ఆ పొగలు అనేటి ఆవిరి అనేది మంచిగా పట్టాలి డికాషన్కి, అందుకోసమని 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూద్దాం ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయింది మన డికాషన్ అనేది ఎక్కడ దాకా వచ్చిందో. నేను మూత తీస్తున్నా, చూడండి పొగలను ఎలా వస్తున్నాయో. చూడండి మనం మూత పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ పై దాకా పొంగేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది డికాషన్ అనేది. పైకి పొంగడం వల్ల మన చాక్పత్త అనేది ఇక్కడ వస్తుంది. ఆ ఆవిరి అనేది ఇలా పెట్టేస్తాం కాబట్టి మూత ఆవిరి అనేది చాక్పత్తను కూడా మంచిగా ఫిల్టర్ చేసేస్తుంది. అందుకోసం మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఆల్మోస్ట్ మన డికాషన్ రెడీ అయిపోయింది. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇదిగోండి మనకు ఆఫ్ అయిపోయింది. మనం గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, ఆఫ్ అంతా అయింది. ఇప్పుడు దించేసుకోవడమే. పాలు ఇది 2 ఒకసారి దించేసుకోవాలి. మీకు పాలు కూడా చూపిస్తాను చూడండి. చూడండి మన పాలు కూడా రెడీ అయిపోయినాయి. మన పాలు ఎలా తెలుస్తుందంటే నాకు పెట్టుకున్నాను, సగం ఉడికిపోయినాయి. సగం ఉడికిన తర్వాత లైట్ ఎల్లో కలర్ కనిపిస్తాయి చూడండి. పాలు అనేటి మరీ వైట్గా లేవు, లైట్ ఎల్లో కలర్ అని డార్క్ అనేది వచ్చేస్తుంది. లైట్ ఎల్లో కలర్ వస్తాయి పాలు, అంటే మనకు పాలు రెడీ అయినట్టే. ఇప్పుడు 2 స్టవ్ బంద్ చేసుకొని మనం టీ కలిపే విధానాన్ని చూపిస్తాను చూడండి. సారీ ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను. మన చాక్పత్త అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే రెడ్ లేబుల్ తీసుకున్నాను. మీరు తాజ్మహల్ కానీ గోల్డ్ కానీ ఏదో చాలా ఉంటాయి కదా మనం చాక్పత్తలు అంటే, మీరు ఏ చాక్పత్త తీసుకుని పర్వాలేదు. 3 చెంచాలు చక్కెర ఉందనుకోండి, 4 చెంచాలు టీ పౌడర్ తీసుకోవాలి. నేనైతే రెడ్ లేబుల్ తీసుకున్నాను. మీ ఈ ప్లేస్లో మీరు ఏ చాక్పత్త వాడినా పర్వాలేదు. ఏ చాక్పత్త వేసినా మనకి ఈ విధంగా డికాషన్ ఉడకబెట్టేసుకుంటే మన ఇరానీ టీ రెడీ అయిపోతుంది.
చూడండి, ముందుగా నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ వేసేసుకుందాము. చెప్పాను కదా నేను 3 స్పూన్లు షుగర్ తీసుకున్నాను అని. ఇందులో సగం ఇందులో సగం వేసేసుకున్నాను. ఇప్పుడు డికాషన్ వడగట్టేసుకుందాం మనం. చూడండి మనకి ఎంత డార్క్గా పడుతుందో. ఇప్పుడు మన చాక్పత్త ఉంటుంది కదా, చాక్పత్త అనేది ఇలా పిండుకోవాలి. ఆల్మోస్ట్ ఇందులోనే చాలా టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఇదిగోండి, అస్సలు వేస్ట్ చేయకూడదు. ఇది ఇలా గట్టిగా పిండేసుకోవాలి స్పూన్ తోటి. చాలా టేస్ట్ అనేది వస్తుంది టీకి మనం ఇలా పిండడం ద్వారా. ఎందుకంటే వాళ్ళు బట్టలో వేసి ఉడకబెడతారు. కొందరు ఏంటంటే ఫిల్టర్ ఉంటుంది, బట్ట కట్టి ఫిల్టర్ దాంట్లో కూడా పెడతారు. చూడండి విధంగా నొక్కేసుకోవాలి మంచిగా. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. చూడండి డార్క్గా మన ఇరానీ టీ ఎంత మంచిగా కలర్ఫుల్గా అయ్యిందో. నేను ఒక దాంట్లో మలై కూడా వేసేస్తాను. మలై ఎందుకు వేస్ట్ చేసుకుందాం, మలై కూడా వేసి చాలా టేస్ట్ అనేది వస్తుంది. తాగుతుంటే అక్కడక్కడ మలై ఇస్తే అసలు ఆ ఫ్లేవరే వేరు. నేను ఇరానీ టీ తాగినప్పుడు అడిగి మరీ వేయించుకుంటాను, భయ మలై దాలో తోడని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇరానీ టీ అనేది రెడీ అయిపోయింది. చూడండి మన హోటల్లో దొరికే ఇరానీ టీ మన ఇంట్లో ఎంత ఈజీగా చేసుకున్నాను. ఒక మలై కూడా వేసుకున్నాను. మలై ఇరానీ టీ రెడీ అయిపోయింది. మనకు ప్లెయిన్ ఇరానీ టీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సిరివేణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.